వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం జనసేనకు నాయకులు లేని కొరత తీరుస్తుంది. పవర్ స్టార్ కి తెలుగు రాష్ట్రాల్లో వీరాభిమానులకు కొదవలేదు. అలాగే జనసేనానిగా మారాక పవన్ ను బలమైన క్యాడర్ ఫాలో అవుతోంది. అయితే ఇంతకాలం జనసేనకు బలమైన నాయకులే కరువయ్యారు. మొన్నటి ఎన్నికల్లో తక్కువ సీట్లలో పోటీ చేయడంపై స్పందించిన పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయం అంగీకరించారు. ఇప్పుడు ఆ లోటు తీరిపోతోంది. వైసీపీని వీడుతున్న సీనియర్ నేతలు వరుసగా జనసేన బాట పడుతున్నారు. దశాబ్దాలుగా టీడీపీకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న సదరు దిగ్గజాలు పసుపు కండువ కప్పుకునే పరిస్థితి లేక జనసేనాని ప్రసన్నం చేసుకుని తమ రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. బలమైన క్యాడర్, సమర్థుడైన అధ్యక్షుడు ఉన్నప్పటికీ జనసేనకు వివిధ జిల్లాలు, నియోజకవర్గాల్లో సరైన నాయకులు లేరు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన విషయంలో ఆ లోటు స్పష్టంగా కనిపించింది. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. ఆ సందర్భంగా పవన్ సైతం నాయకత్వలేమిని పరోక్షంగా అంగీకరించారు. అయితే పొత్తుల బలం, పవన్ చరిష్మాతో జనసేన 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించింది. జనసేనాని డిప్యూటీ సీఎం అయ్యాక ఆ పార్టీ ఫేట్ మారిపోయింది. జగన్ బాసి సజంతో విసికి వేసారిపోయిన వైసీపీ బడానేతలంతా ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. అలాంటి సీనియర్లకు ఇప్పుడు జనసేన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో జనసేనకు బలమైన క్యాడరున్నప్పటికీ ఇంతవరకు చెప్పుకోదగ్గ లీడర్లు లేరు. ఇప్పుడు మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి రూపంలో ఆ పార్టీకి జిల్లాలో సరైన ఆయుధం దొరికింది. వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనకు ఫిక్స్ అయ్యారు. దాంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేనకు కొత్త జోష్ వచ్చినట్లయింది. ప్రకాశం జిల్లాలో తిరుగులేని నాయకుడిగా పేరున్న బాలినేని ఇప్పటికే తన రాజీనామా లేఖను జగన్కు పంపారు. కొన్నాళ్లుగా ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న బాలినేని ఎట్టకేలకు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. జనసేనలో ఎంట్రీ సమయానికి బాలినేని జనసేనకు మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారంట. ఒంగోలు కార్పొరేషన్ను జనసేనకి బహుమతిగా ఇవ్వాలని బాలినేని డిసైడ్ అయ్యారంట. అందులో భాగంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన తన అనుచరులైన 20 కార్పొరేటర్లను తిరిగి జనసేనలో చేర్చేందుకు ఫిక్స్ అయ్యారంట. 50 డివిజన్లు ఉన్న ఒంగోలులో వైసీపీ 41 కార్పొరేటర్లను గెలుచుకుంది. ఇప్పటికీ 20 పార్టీ మారడంతో వైసీపీ మైనార్టీలో పడిపోయింది. ఆ క్రమంలో ఒంగోలు మేయర్ పదవిని జనసేన చీఫ్ పవన్ కు గిఫ్ట్గా ఇవ్వాలని బాలినేని ప్లాన్ చేస్తున్నారంట. పవన్ కళ్యాణ్ గారు నేను ఎప్పుడు మాట్లాడలేకపోయినా కూడా మాకు ఇండైరెక్ట్గా కొన్ని విషయాల్లో నాకు ఆయన నచ్చాడు. ఆయన పబ్లిక్ మీటింగ్లో 2-3 సార్లు వైఎస్ఆర్ పార్టీలో మంచి వాళ్ళు ఉన్నారు, బాలినేని శ్రీనివాసులు లాంటి వాళ్ళని ఆయన నాతో పరిచయం లేకపోయినా కూడా మాట్లాడిన వ్యక్తి. ఆ మనసు ఆయన నా మీద అంత చూపించాడు. నాకు అది చాలు. నేనేమి డిమాండ్స్తో నేనేమి పార్టీకి పోవట్లేదు. అప్పుడు పార్టీలు ఎవరిని ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా నేను చాలా ఓపికగా ఉన్నాను. ఇప్పుడు దాకా ఆ ఓపిక కూడా అయిపోయింది. అందువల్ల పార్టీ మారాల్సి వచ్చింది. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తన అనుచర వర్గంతో కలిసి జనసేనలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. జగ్గయ్యపేటలో 1999 నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సామినేని కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆ సీనియర్ నేతకు జగన్ క్యాబినెట్లో బెర్త్ దక్కలేదు. అప్పటినుంచి ఒకంత అసంతృప్తితో కనిపిస్తున్న ఆయన మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి పూర్తిగా దూరమయ్యారు. తాజాగా బాలినేని రాజీనామా తరహాలోనే ఉదయభాను కూడా ముందు వైసీపీకి రాజీనామా చేసి జనసేన జెండాను భుజానికి ఎత్తుకోవడానికి రెడీ అయ్యారు. కాంగ్రెస్ వైసీపీలో సీనియర్ నాయకుడిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ప్రభుత్వ విప్గా ప్రాతినిధ్యం వహించిన ఉదయభానుకు సముచిత స్థానమిచ్చేలా జనసేన నాయకత్వం నుంచి హామీ లభించిందంటున్నారు. ఆయన నేడో రేపో జగన్కు రాజీనామా లేఖ పంపించి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 22 జనసేనలో చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ అయిందంటున్నారు. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలోనూ వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 2 జిల్లాలో ఖాతా తెరవకపోయిన వైసీపీ ఇప్పుడు వలసలతో ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు.
తాజాగా 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై అనూహ్య విజయం సాధించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఇప్పుడు ఆ పార్టీని వీడి ఆలోచనలో ఉన్నారంట. మొన్నటి ఎన్నికల్లో పరాజయం తర్వాత గ్రంథి వైసీపీ కార్యకలాపాల్లో కనిపించడమే మానేశారు. అయితే ఆయన వైసీపీని వీడి మరో పార్టీలో చేరుతారా లేకపోతే రాజకీయాలకు దూరమవుతారా అన్నది చర్చల్లో నలుగుతుంది. ఆయనకు జనసేన తలుపులు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. గత ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన గ్రంథిపై జన సైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పవన్ ప్యాకేజీ స్టార్ అని, ప్యాకేజీలకు అమ్ముడుపోయే నాయకులు రాజకీయాలకు పనికి రారని, సింగిల్ గా పోటీ చేసే దమ్ము పవన్ కళ్యాణ్ కు లేదని గ్రంథి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో చెలరేగిపోయారు. దాంతో వైసీపీని వీడితే ఆయన రాజకీయ పయనం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఉండి నుంచి వైసీపీ తరపున 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన పీవీఎల్ నరసింహరాజు కూడా ఆ పార్టీకి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఉన్న నరసింహరాజు కూడా జగన్ కు జలకివ్వడానికి రెడీగా ఉన్నారంటున్నారు. మరి వైసీపీలో రాజకీయ పర్వం ఆ పార్టీని ఏ ఒడ్డుకి చేరుస్తుందో చూడాలి. For more videos like this, subscribe BigTV channel.